హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, రైతు సోదరులందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం మొదటిసారిగా మన ఈ పల్నాటి రైతు సోదరులు ఛానల్ రైతు సదస్సు కార్యక్రమంలో మొట్టమొదటి మీటింగ్గా మనం ఈ పత్రికలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకోబోతున్నాం. సో దానికంటే ముందుగా నా పేరు షరీఫ్ అండి, నేను మీ అందరూ తెలిసే ఉంటాను. నేను మాచల్లో ఉంటాను. మరి మాచల్ల, దుర్గి, పెల్దుర్తి ఈ మూడు మండలాల్లో మన బేర్ కంపెనీ ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాం. సో నాతో పాటు ఈరోజు మనకి ఈ పత్తిలో కలుపుల సమస్యల యొక్క యాజమాన్య పద్ధతుల గురించి వివరించడానికి మన గుంటూరు నుంచి రవికుమార్ గారు వచ్చారు. వారితో పాటు మనకి ఇంకొక ప్రత్యేకమైన అతిథి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందండి. ఆ అతిథి ఎక్కడి నుంచి రాలేదండి, మీ వయూరు నుంచి వచ్చారు, మీ విధుల నుంచి వచ్చారు. ఆయన ఎవరో కాదు, ఖచ్చితంగా అది మీరేనండి. ఎందుకంటే మనకి డిజిటల్ ఎలా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. మీ ఇంట్లో చూసినట్లయితే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు ల్యాప్టాప్లు ముందు పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి ఎరాలో మనకి వ్యవసాయ రంగంలో కూడా ఒక రైతు కూడా నాకు తెలిసి ప్రప్రథమంగా మనకి యూట్యూబ్లో లైవ్ మీటింగ్స్ అనేవి డిజిటల్గా కనెక్ట్ అయ్యి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త మందుల గురించి తెలుసుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా మీ ఊర్లో మీకంటే మగాడు ఎవరు లేరు. ఖచ్చితంగా మీరు నిజంగా అందరికంటే మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్, టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలరు. అన్నిటికంటే మీరు అన్నిట్లో ఉత్తమమైన రైతుగా ఖచ్చితంగా మనం దీన్ని చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి ఈ మీటింగ్ 10-15 నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు. సో దయచేసి ఈ 10-15 నిమిషాలు అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని కూర్చోండి అందరూ. మన మీటింగ్ చివరిలో మీకు ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉండింది. సో మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు కానివ్వండి, ఇంకా ఏమైనా సమాచారం కానీ కావాల్సి వస్తే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఈ 10-15 నిమిషాల్లో కొంచెం ఒక పెన్ను పేపర్ కనుక తీసుకొని మీరు కనున్నట్లయితే ఆ నెంబర్ వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకోవడానికి కూడా మనకి మంచి అవకాశం అనేది ఉండేది. సో అందరికీ మరొకసారి మనకి ఈ ఛానల్ తరఫున రైతు సోదరులందరికీ స్వాగతం అండి. సో మన మీటింగ్ మొదలెట్టే ముందు అందరికీ మరొక చిన్న విషయం ఏంటంటే మనకి కరోనా అనేది ఉధృతి అనేది తగ్గుతూ ఉంది. సో రైతులు కూడా మనకి మన మన కార్యకలాపాలలో కానివ్వండి, దేంట్లో అయినా సరే మనం చాలా స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. కాకపోతే చాలామంది ఏంటంటే కొంచెం నిర్లక్ష్యం అనేది వహిస్తూ ఉన్నారు. ఇంకా కరోనా అనేది పూర్తిగా అంతం కాలేదండి, ఇంకా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం అనేది ఉంది. దీని గురించి ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలిసిందే. సో వాటన్నింటిని మనం తెలుసుకోవడంతో పాటు ఆచరించడం అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం. సో ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించండి, మనం నలుగురిలో వెళ్తున్నప్పుడు చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండండి, అందరికీ సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం అనేది పాటిస్తూ ఉండండి. వీటితో పాటుగా ఎవరైతే మనకి వ్యాక్సినేషన్కి అర్హత అనేది ఉంటారో ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం వారందరూ వ్యాక్సిన్ వేయించుకొని సురక్షితంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. మనకి ఈ ఛానల్ అనేది మీరు అందరూ కొత్తగా చూస్తున్నారండి. సో మన ఈ ఛానల్ ద్వారానే అంటే యూట్యూబ్లో మనం ఇట్లానే ఇక్కడ నుంచి మన మీటింగ్స్ అనేవి పెట్టుకోబోతున్నాం. వాస్తవానికి మీటింగ్స్ అనేవి అనడం కన్నా మనకి ఎప్పటికప్పుడు మన పొలాల్లో వచ్చే సమస్యలకి పరిష్కారాలు ఏంటనేది రైతులు చేరవేయాలనే ఉద్దేశంతో మనం దీన్ని చేయడం జరిగిందండి. ఈరోజు మనకి రవికుమార్ గారు గుంటూరు నుంచి వచ్చి కలుపుల సమస్య గురించి ఏ విధంగా అయితే చెప్తున్నారు, అట్లాగే మనం ఫ్యూచర్లో కూడా దీనికి సంబంధించి ప్రతిదానికి సంబంధించిన స్పెషలిస్ట్ అనేది వచ్చి మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో అవన్నీ మీకు మిస్ కాకుండా చూడాలి అంటే కనుక మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు మీకు మూడు బొమ్మలు కనబడుతూ ఉంటాయండి. సో లైక్ చేయండి, రెండోది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ మీద కూడా ఒకసారి కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఫ్యూచర్లో ఎప్పుడు మీటింగ్లో పెట్టబోతున్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక అరగంట ముందు మీకు స్క్రీన్ పై రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈరోజు మనం ప్రధానంగా పత్తి మీద అవగాహన సదస్సు ఏమిటో రావడం జరిగిందండి. సో మనం ఇక్కడ ప్రధానంగా చర్చించుకోబోయే విషయం ఏంటంటే కలుపుల సమస్య గురించి. సో మీకు ఈ 10 నిమిషాలు మనకి ఎట్లా ఉంటుందంటే పత్తిలో మనకు వచ్చే ప్రధానమైన కలుపులు ఏమిటి, దానికి సంబంధించి మనకు బేర్ తరఫున ఒక కొత్త కలుపు మందు అనేది రావడం జరిగింది. సో ఆ మందు గురించి ఒక టెక్నికల్ ప్రెజెంటేషన్ ఒక నిమిషమే ఉంటుందండి, ఎక్కువసేపు ఉండదు. దాని తర్వాత ఆ మందు ఎలా వాడాలి, ఏంటని చెప్పి చెప్తారు. అది వాడిన తర్వాత మనకి దానికి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే మనకి వాడిన తర్వాత మన చేలు ఏ విధంగా ఉన్నాయని కొన్ని ఫోటోలు ఒక 3-4 ఫోటోస్ చూపించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఎక్కడ దొరకంది ఏంటంటే మన చేలలో వచ్చే ప్రధానమైన కలుపులు, ఒక్కొక్క కలుపు గురించి కొంచెం వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కలుపు ఏ విధంగా ఉంటుంది, ఏంటి, దాని తర్వాత దానికి మనకి మన మందులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ కలుపు వచ్చినప్పుడు మనకి ప్రధానంగా చేలలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉందండి. సో ఇంకొక 15-10 నిమిషాల వరకేనండి, 10 నిమిషాల్లో మనకి మీటింగ్ అనేది పూర్తయింది కాబట్టి 10 నిమిషాలు కొంచెం వేరే పనులన్నీ పక్కన పెట్టే జాగ్రత్తగా చూడండి. ఇంకొకటి పెన్ను పేపర్ ఒకటి తీసుకుని ఉంచుకోండి, మనకి మీటింగ్ చివరిలో మనకు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది కనుక వచ్చినట్లయితే, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కునే అవకాశం అనేది ఉండేది. సో ఇంత నేను మీటింగ్ అనేది రవికుమార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి, ఆయన ఇక్కడ నుంచి మీకు కలుపుల గురించి కానీ కలుపుల సమస్య గురించి కానీ తెలియజేస్తారు.
ఓకే రైట్ కుమార్ గారు. రైట్ సోదరులందరికీ కూడా మా తరఫున ఒక బయర్ కంపెనీ తరఫున ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు అండి. మనకి ఇక్కడ ముఖ్యంగా ప్రత్తిలో వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా మూడు రకాలైనటువంటి కలుపు జాతులు ఉంటాయి. ఒకటి మనం గడ్డి జాతి అంటాం, అలానే వెడల్పాటు జాతి అంటాం, అలానే తుంగ జాతి అంటాం. సో గడ్డి జాతులు అంటే ఏంటంటే మనకి సర్వసాధారణంగా ఏకదళ బీజాలుగా ఉంటాయి. అలానే ఏంటంటే ఇవి మనకి ఆకులు సన్నగా బల్యంలాగా పొడవుగా ఉండి ఒక బల్యం ఆకారంలో ఉంటాయి. అలానే మనం చూసినట్లయితే వీటికి కాండాన్ని కానీ చూసినట్లయితే మనకి సిలిండర్ ఆకారం, అంటే మనకు ఒక పైపు లాగా సన్నగా పొడవుగా పైపు లాగా ఉంటుంది. కాకపోతే దీని మధ్యలో మనం కట్ చేసినట్లయితే మనకి చిన్న హోల్లాగా చిన్న రంధ్రం లాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనకి జనరల్గా గడ్డి జాతి మొక్కల్లో కానీ లేకపోతే దీంట్లో కానీ మనం చూసినట్లయితే కాండం కొంచెం ముదురు గోధుమ రంగులో కానీ ఉండడం జరుగుతుంది. అలానే వెడల్పాటు జాతి మొక్కలు కానీ చూసినట్లయితే సాధారణంగా ఇవి ఏకదళాలుగా కానీ తర్వాత దళాలుగా కానీ ఉంటాయి. అలానే ఇవి పొదలుగా కానీ, కొన్నిసార్లు తీగలుగా కానీ, కొన్నిసార్లు చిన్న చిన్న మొక్కలుగా కానీ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇవి చూసినట్లయితే ఆకులు వెడల్పుగా ఉంటాయండి మనం కంపారిటివ్గా చూసుకున్నట్టు. అలానే దీని నడిమీనలు అంటాం, ఈనెలు కూడా ఆకు అంతా వ్యాప్తి చెంది ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఇది వెడల్పాటు జాతి అని గుర్తించవచ్చు. అలానే మనకి తుంగజాతి మొక్కలు అంటే ఇందులో చూసినట్లయితే మనకి కాండం కూడా దీంట్లో త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది కూడా మనకి గడ్డి జాతి మొక్కల్లోనే ఉంటాయి. కాకపోతే దీని కాండం త్రిభుజాకారంలో ఉంది, మధ్యలో మనకు చిన్న రంధ్రం లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అడ్డుకోత కోసినట్లయితే ఇది మనకు ముఖ్యంగా ఈ విధానాన్ని బట్టి మనం మూడు రకాలు కూడా మనం గుర్తించవచ్చు. అలానే మనకి ప్రతిలో ప్రధానంగా వచ్చేటటువంటి చాలా రకాలు మనం చూసినట్లయితే ఇక్కడ చాలా రకాలు అన్నవి 15-20 రకాలు అన్నవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే దీంట్లో మనకి ముఖ్యంగా మనం ఇవన్నింటినీ కూడా మనం చెప్పేటటువంటి గాస్ అని ఏదైతే మన ప్రోడక్ట్ అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ మన ఫలితం ఎట్లా ఉంది మనం ఒకసారి చూసుకుందాం. సో దాన్ని వాడే ముందు మనం ఎట్లా ఉంటుంది ఒకసారి మనకొకసారి అయితే మనం చూసినట్టు గాజా అనేది ఏంటంటే మనకి ఇది పైనతంబాకు ప్లస్ కుజల్ ఫాజ్ అనే ఒక రెండు మందుల కలయిక. అయితే దీన్ని ముఖ్యంగా మనం పోస్ట్ ఎమర్జెన్సీ అంటే కలుపు మొక్క మొలక వచ్చిన తర్వాత వాడేటటువంటి మందుగా చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఇదైతే ఎమైనో యాసిడ్ సెన్సిస్ అనేది అలానే ఫ్యాటీ యాసిడ్ సెన్సిస్ అనేది మనకి ఇది ఇన్హిబిట్ అంటే దాన్ని ఆ రెండింటిని కూడా ఇన్హిబిట్ చేయటం వలన అంటే ఆపటం వలన మనకి మొక్కలో కలుపు మొక్క గ్రోత్ అంటే పెరుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. దానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే అద్భుతమైన ఫలితం ఎట్లా అంటే మనకి వేలు ద్వారా కానీ అట్లానే మనకి ఆకుల ద్వారా కానీ చాలా ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్గా మొక్కలోకి వ్యాప్తి చెందుతుంది. దానికి కారణం ఏంటంటే మైక్రో ఎమల్షన్ కాన్సెప్ట్ అనే ఒక చిన్న అంటే టెక్నాలజీని మనం వాడటం జరిగింది. దాని ద్వారా ఈ టెక్నాలజీ వల్ల మనకి చాలా చక్కగా మనకి ఫలితం అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుందండి. అలానే మనకి ఎప్పుడు ఏ టైంలో వాడాలి, ఎలా వాడాలి, అంటే ఎంత మోతాదు వాడాలనే మనకి వచ్చినట్లయితే మనకి ఎకరాకు 450 ml చొప్పున మనం దీన్ని పోస్ట్ ఎమర్జెన్సీ అంటే కలుపు 2-4 ఆకులు దశలో మనం వాడిన పిచికారి చేసుకున్నట్లయితే అలానే మనకి వాటర్ నీటి పరిమాణం కూడా మనకు 150 ml ఉండేటట్టు మనం చూసుకొని చేసినట్లయితే మనకి చాలా దీని ఫలితం అనేది అద్భుతంగా కనిపిస్తుంది. అట్లానే మనం స్ప్రేయర్స్ అంటే మనం ఏవైతే మనం అప్లికేషన్ చేయడానికి అంటే స్ప్రే చేయడానికి ఏవైతే పిచికారి చేయడానికి వాడే స్ప్రేయర్లు కూడా మనకి నాక్స్ స్ప్రేయర్ అంట, ఫ్లాట్ పెన్ ప్లేయర్ అంట. దాన్ని మనం చూసినట్లయితే మనకి ఒక వరుసలో పడతా ఉంటుంది. సో దీన్ని మనం వాడటం అనేది చాలా ముఖ్యమైన దీనిగా మనం పరిగణించాలి. అయితే మనం చూసినట్లయితే దీంట్లో మనకి మనం ఆల్రెడీ ఘాసా వాడిన పొలంలో కానీ మనం చూసినట్లయితే ఎక్కడ మనం 0 డేస్ అంటే ఏ రోజైతే అప్లై చేసిన రోజు అంటే అప్లై ఏ రోజైతే మనం అప్లై చేయబోతున్నామో ఆ రోజు మనం చూసినట్లయితే మనకి ఈ విధంగా అంటే ఏదైతే మనకి ఏ విధమైనటువంటి రసాయనిక మందులు వాడినటువంటి ఒక ట్రీట్మెంట్ లో చూసినట్లయితే మనకి అదో ఇది మనకి ఇలా మనకి మరిపండుగ మొలక వచ్చింది. అలానే మనకి అరక అంటే సాగు వ్యవసాయం అంటే ఇంటర్ కల్టివేషన్ అంటే వ్యవసాయం చేయటం కానీ లేదంటే అరకు పొలకం కానీ తర్వాత అలానే మనకి ఘాస వాడిన పొలంలో కానీ చూసినట్లయితే ఇలా ఉండేది 0 డేస్ ఆఫ్ అప్లికేషన్. తర్వాత మనకి 8 రోజుల తర్వాత మనం చూసినట్లయితే ఏదైతే ఏదైనాటువంటి మందులు వాడిన కలుపు మందులు వాడిన దాంట్లో మనకి కలుపు పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంది. అలానే అరక
అరకతో సాగు చేసిన దాంట్లో కూడా కలుపు అన్నది మనకు అన్నది రావడం జరిగింది. దానికి ఆసవాడిన దాంట్లో ఏ విధమైనటువంటి కలుపు అన్నది మనకి కనిపించటం లేదని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అలానే మనకి 16 రోజులు కానీ చూసుకున్నట్లయితే మనకి కలుపు వాడిన దాంట్లో ఏ విధమైన కలుపు మందులు వాడిన దాంట్లో మనం చూసినట్లయితే కలుపు పెరుగుదల కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే అరక తోలిన అరక తోలిన దాంట్లో అంటే ఏదైతే రైతులు ఇంటర్ కల్టివేషన్ లేదా అరక అంటాం సాగు చేయడం వ్యవసాయం అంటాం ఆ దాంట్లో కూడా మనకి కలుపు బాగా ఎక్కువగానే మొలకత్వం రావడం జరిగింది. బట్ ఘాసవాడిన పొలంలో కూడా మనం చూసినట్లయితే ఏ విధమైన కలుపు కూడా రాలేదు. అలానే మనకి 22 రోజులకి కానీ చూసుకున్నట్లయితే మనకి కలుపులు ఎంత చక్కగా కంట్రోల్ అన్నది జరుగుతుంది అన్నది కూడా మనం అన్ట్రీటెడ్లో కానీ తర్వాత అరకతోళ్ళిన దాంట్లో కానీ కంపేర్ చేసుకున్నట్లయితే ఘాసవాడిన దాంట్లో మనకి కలుపు అన్నది చాలా దీనిగా కనిపిస్తుంది అర్థమవుతుంది. అలానే మనకి ఇక్కడ ఇండివిజువల్ ఒక ఫోటోలు కానీ చూసిన 16 రోజులకి ఎట్లా ఉందన్నది మనం చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఇక్కడ చూపించినట్లయితే మా ఏ విధమైనటువంటి కలుపు మందులు వాడడం దాంట్లో కలుపు ఈ విధంగా ఉంది. అలానే మనకి అరకతోళ్ళిన దాంట్లో కలుపు ఈ విధంగా ఎక్కువగా వృద్ధి చెందింది. అలానే మనకి ఘాస మనం ఏదైతే మనం ప్రొడక్ట్ అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ మనం ఘాస వాడటం వల్ల వచ్చినటువంటి ఇందులో ఏ విధమైనటువంటి కలుపు కూడా మనకు అన్నది రావడం జరగలేదు. అలానే మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం చాలా రకాల మొదటి స్లైడ్లో మనం చూపించాం చాలా రకాలు ఉన్నప్పటికి కూడా మనం అన్ని వాటిని గురించి కూడా ఇప్పుడు మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ ముఖ్యంగా మనం ఎకైనప్లో ఒక రసగల్లి అంటే మొదటిది ఏదైతే ఉందో దాన్ని ఎకైనప్లో ఒక రసగల్లి అంటాం. సో దీంట్లో ఏంటంటే దీన్ని ప్రధానంగా మనం సాధారణంగా వాడుక భాషలో ఓదా అని అంటాము. దీన్ని ఏంటంటే మనం ఇది జనరల్గా సాధారణంగా ఏకవార్షికంగా ఉంటుంది. అలానే ఇది 1 నుంచి 1.5 మీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది. అలాగే దీన్ని మనం చూసినట్లయితే ఇది కాండంతో పాకుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే నిలువుగా పెరుగుతూ ఉంటుంది. అలానే దీని కాండం కింద భాగంలో మనకి పింక్ అంటే ముదుర గులాబీ రంగులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే రెండోది పొల్లగిరి గడ్డి లేదా డైనాబ్రా అంటాం మనం. దీంట్లో కూడా మనకి చూసినట్లయితే కాండం నిలువుగా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కాండం పైన ముదురు గులాబీ రంగులో కూడా ఉండటం అనేది ఉంటుంది. చూసినట్లయితే ఇది కూడా మనకి ఏకవార్షికంగా పెరుగుతూ ఉంటుంది. అలానే చిప్ర అంటే బ్రాకియరీ అంటాం మనం. సాధారణంగా మనం చిప్ర అంటాం. దీంట్లో ఏంటంటే మనకి ఈ మూడింట్లో కూడా గడ్డి జాతులు అంటాం మనం. జనరల్గా గడ్డి జాతుల్లో మనం చూసినట్లయితే లీఫ్ షీత్ అంటే మనకి ఆకు తొలుగు అన్నది కాండాన్ని పెట్టి ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీని విధంగా మనం దీన్ని గుర్తించవచ్చు గడ్డి జాతులు అని. అలానే మనకి వెడల్పాకు జాతులకు వచ్చేసరికి ఏంటంటే మనకి బుడుం కూర కానీ చిలక తోట కూర కానీ అంబటి మోడ కానీ అలానే మనకి చాలా రకాలు ఉన్నాయి. సో ఇందులో బుడుము కూర అంటే ఏంటంటే మనం చూసినట్లయితే దీంట్లో ఆకులు బల్లెం ఆకారంలో పొడవుగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే కాండం గోధుమ ముదుర గులాబీ రంగులో ఉంటుంది. దాంట్లో కానీ అమరావతి చిలక తోట కూరలో కానీ చిలక తోట కూరలో ఆకులు వచ్చేసరికి ఏంటంటే మనకి అండాకారంలో ఉంటాయి. అలానే అంబటాకు అంబటాకు అన్నది ఏంటంటే మనకి సాధారణంగా నేలపై పాకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి నిలువుగా కూడా పెరుగుతూ ఉంటుంది. దీని ఆకులు ఏంటంటే మనకి మైనపు పూతల అన్నది ఎంతగానో మనం పట్టుకుంటే మైనపు పూతల అని ఉంటుంది. మనకు తెలుస్తుంది ఆ స్పర్శ అన్నది. ఇది మనకు ముఖ్యంగా మనం ప్రాక్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఒక మనకి 60 నుంచి 80 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఇవన్న ఒక్కొక్కసారి 100 అదే 1.5 మీటర్ల వరకు కూడా పెరుగుతూ ఉంటాయి ఇవి. అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అమృత కాడ అంటాం. అమృత కాడ కానీ గొల్లబండ కానీ ఈ రెండు కానీ మనం చూసినట్లయితే మనకి కాండం మృదువుగా ఉంటుంది. అలానే మనం దాన్ని కట్ చేసినట్లయితే మనకి జిగర జిగరగా తగులుతూ ఉంటుంది చేతికి. అలానే మనకి ఏంటంటే అమృత కాడలో ఏంటంటే మనకి తెలుపు రంగు పువ్వులు కానీ అలానే పసుపు రంగు పువ్వులు కానీ కొన్నిసార్లు నీలం రంగు పువ్వులు కానీ కనిపిస్తూ ఉంటాయి. అలానే గొల్లబండలో కూడా మనకి ఖచ్చితంగా నీలం రంగు పువ్వులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని కట్ చేసినట్లయితే మనకి కాండం మృదువుగా ఉండి జిగరగా కనిపిస్తూ ఉంటుంది. అలానే నేల విసిరి నేల విసిరి అంటే ఫిల్లాంతస్ అంటాం మనం. సో దీంట్లో కూడా ఏంటంటే ఆకులు చింత ఆకులు ఎలా ఉంటాయి చిన్న చిన్న టైంలో తర్వాత తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ఏకవార్షికంగా ఉంటుంది. సర్వసాధారణంగా ఏకవార్షికము కొన్నిసార్లు ఇది బహువార్షికం కూడా తిరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా మనకి ఇది చాలా ఎక్కువ అన్ని రకాల నేలల్లో కూడా చాలా దీనిగా పెరుగుతూ ఉంటుంది. అలానే గొల్లబండి కూడా మనకి ఎక్కువగా రాళ్లతో కూడిన నేలతో కూడినటువంటి ఎక్కడైతే ఉంటుందో అలాంటి నేలల్లో ఇది ఎక్కువగా దీని ఉధృతి కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి తొంగజాతి అంటే ఏంటంటే మనకి రాకాయ తొంగ అంటాము భద్రత అంటాం సైప్రస్ సిరియా కానీ సైప్రస్ రొటండస్ కానీ. సో వీటిలో ఏంటంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్లుగానే కాండం త్రిభుజాకారంలో ఉంటుంది. దాన్ని కట్ చేసి చూసినట్లయితే మనకి మధ్యలో చిన్న రంధ్రంలా కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ దీంట్లో రాకాయ తొంగ కానీ లేకపోతే భద్రతొంగల కానీ రెండింటిలో కూడా మనకి పానికల్ అంటే మనకి పువ్వు దశలో చూసినట్లయితే మనకి
ఆకులు అంటే ఆకుల పై భాగం నుంచి మనకి పువ్వులు రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకు 3 నుంచి 4 ఆకులు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి జనరల్ గా ఏంటంటే 1 నుంచి 1.5-2 మీటర్ల ఎత్తు వరకు ఈవెన్ కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఎత్తు కూడా పెరుగుతూ ఉంటాయి. జనరల్ గా ఈ రెండు జాతులు కూడా ఏంటంటే ఎక్కువగా మనకి పొడి నేలలు అంటే ఏదైతే వర్షాధార ప్రాంతం ఉందో అలాంటి నేలల్లో ఎక్కువగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి ఓవరాల్ గా ఉంటుంది. సో మనం కొన్ని జాగ్రత్తలు గురించి మా షరీఫ్ గారు ఇప్పుడు మీకు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ రవి కుమార్ గారు. సో మనం ఇప్పుడు దాకా ఘాసా గురించి చూసామండి, తర్వాత అది వాడిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది చూసాం. తర్వాత మనకి పత్తిలో వచ్చే ప్రధానమైన కలుపులు, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, సో వాటి మీద మనకి ఈ ఘాసా అనే మందు ఏ విధంగా పనిచేస్తుందని చూసాం. సో మరొకసారి నేను మందు గురించి కొన్ని విషయాలు చెప్తానండి, ఎందుకంటే మనం మర్చిపోకుండా ఉండడానికి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా పెన్ను పేపర్ తీసుకోకపోతే తీసుకోండి, తర్వాత ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్ అనేది షేర్ చేయబోతున్నాం. సో ఒకటి, మనకి ప్రొడక్ట్ పేరు వచ్చేసి ఘాసా అండి. ఇది పత్తిలో వాడే కలుపు మందు. ఇది మనకి కలుపు మొలిచిన తర్వాత వాడదగిన మందు అండి. దీని మోతాదు వచ్చేసి ఎకరానికి మనకి 450 మిల్లీలీటర్ల చొప్పున మనం వాడుకోవాలి. నీటి పరిమాణం వచ్చేసి ఎకరానికి మనం 150 లీటర్ల చొప్పున తీసుకుంటాం. 150 లీటర్ల నీరు కనుక తీసుకుని మనం పిచికారీ చేస్తున్నట్లయితే చేనంతా మనకి సమానంగా తడవడానికి ఆస్కారం ఉండేది. సో 150 లీటర్ల నీటి పరిమాణంతో మనం పిచికారీ చేస్తే మనం మంచి ఫలితాలనే పొందవచ్చు. తర్వాత మీ అందరూ తెలిసింది, కలుపు మందులు అనేవి మనకి ఫ్లెడ్ జెట్ నాజిల్ కానివ్వండి, పాన్ జెట్ నాజిల్తో కానివ్వండి మనం పిచికారీ చేసి చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది వాడవలసిన మోతాదు, తర్వాత నీటి పరిమాణం ఎలా వాడాలని చూసాం, సమయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి కలుపు విషయంలో. సో మనం ఇది ఖచ్చితంగా కలుపు అనేది 2 నుంచి 4 ఆకులు ఉన్న దశలో కనుక వాడదగినట్లయితే మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ రోజులు అనేది ఆ ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. అంతకంటే ఎక్కువ దశ మనకి పెరిగింది అనుకోండి, కొన్ని కలుపులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే కొన్ని రోజులు ఇంకా తక్కువగా మనకి ఆ ప్రతిఫలం అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 2 నుంచి 4 ఆకుల దశలో మీరు పిచికారీ చేసుకోండి, మనం ఖచ్చితంగా మన చేలు మంచి రిజల్ట్స్ అనేది మీరు పొందవచ్చు. మూడోది, ఖచ్చితంగా మనం ఏ మందు పిచికారీ చేసినప్పుడు అయినా సరే మన నేల అనేది ఖచ్చితంగా మనకి తేమగా ఉండాలి. సో పొడి నేలల మీద మనం పిచికారీ చేయకూడదు. ఒకటి, 1-3 గంటలు వర్షం పడుతుందని కూడా మనం పిచికారీ చేయడం ఒకటి వ్యర్థం. సో వర్షం లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనకి నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, మనకి కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు మనకి ఇప్పుడు వెనక్కి నడవాలండి. ఎందుకంటే మీరు మందు పిచికారీ చేసి మనం దాని మీద నడుస్తున్నాం అనుకోండి, మనం పిచికారీ చేసిన మందు మళ్ళీ మనకు కాళ్ళకే తగిలి ఆ ఉన్న మందున్న ప్రాంతం వరకు మనకి కలుపు నివారణ సరిగ్గా ఉండదు అనమాట. లేదా అందుకని చెప్పేసి మీరు పిచికారీ చేసిన చోట తొక్కకుండా వెనక్కి కన్నా తొక్కుకుంటూ వెళ్ళినట్లయితే కలుపుని ఇంకా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సో ఇవి డూస్ అండ్ డోస్ అండి. తర్వాత మీకు దీని గురించి పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సేమ్ వీడియోని మీకు కొంచెం వెనక్కి అనుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ఈ వీడియో వినవచ్చు, ఎందుకంటే లైవ్ కంప్లీట్ అయ్యేదాకా. సో మీకు స్క్రీన్ మీద ఒక పేరు నెంబర్ అనేది కనబడుతూ ఉందండి. కాబట్టి ఈ నెంబర్ అనేది మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా సరే సరే మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి మీకు మాట్లాడుతూ ఉంటారు, సూపర్వైజర్ గారు. ఆయన మీకు తగిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రోడక్ట్ ఎక్కడ దొరికింది ఏంటి తగ్గ సమాచారం మనకి ఆయన అందిస్తూ ఉంటారు. సో నేను ఇంతటితో మనకి మీటింగ్ క్లోజ్ చేస్తున్నామండి. ఎవరైనా ఫోన్ నెంబర్ కనుక నోట్ చేసుకోకపోతే వీడియోని పాస్ చేసుకోండి. ఒకసారి వీడియో మీద మీరు క్లిక్ చేసినట్లయితే వీడియో అక్కడ తాగిపోద్ది. సో మీరు ఒకసారి మొబైల్ నెంబర్ నోట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే మీరు క్లిక్ చేసినట్లయితే వీడియో మనకి కంప్లీట్ అవుతూ ఉండేది. సో మీరు వీడియో పాస్ చేస్తున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో నేను ఒక 5 అంకెలు లెక్క పెడతానండి. 5 అంకెలు లెక్క పెట్టిన తర్వాత మనం తదుపరి కార్యక్రమానికి వెళ్ళిపోదాం. సో 5, 4, 3, ఎవరైనా వీడియో పాస్ చేసుకోండి. ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఓకే, నోట్ చేసుకోలేకపోతే వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. 2, 1, ఓకేనండి. అందరూ వీడియో పాస్ చేసి ఈ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి రైతు సోదరులకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మళ్ళీ తర్వాత మనం ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలను తీసుకొచ్చి ఇంకా రైతులకి మంచి అవగాహన కార్యక్రమాలను అందజేస్తామని చెప్పి ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నామండి. ఈ కలుపు మనకి బేర్ తరపున వచ్చిన ఈ ఘాసాని కలుపు మందు వాడి రైతులందరూ కలుపు నుంచి కలుపు సమస్య నుంచి కొంచెం నిశ్చితంగా ఉంటారని చెప్పేసి మంచి దిగుబడులు పొందుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలండి. ఇంతటితో మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.